ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ లో భాగంగా పాకిస్తాన్తో తో జరిగిన తొలి మ్యాచ్ లో రిషబ్ పంత్ పెట్టింది టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కి తుది జట్టులో చోటు కల్పించిన టీమిండియా మేనేజ్మెంట్ యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ని తుది జట్టు నుంచి తప్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది దీనిపై గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వన్ టోర్నీలో లో తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు అయితే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీ లో జరిగిన రిషబ్ తుది జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది గాయం తర్వాత తిరిగి జట్టులో చేరిన కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా పంపిన టీమిండియా వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఆ తర్వాత రవీంద్ర జడేజా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ లను పంపించింది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీలో మనకి ఉన్న మ్యాచ్లే తక్కువ ప్రతి మ్యాచ్ గెలవడం కీలకమే అలాంటి టైంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం మహా అయితే ఆసియా కప్ లో టీమిండియా మరో ఐదు గేమ్లు ఆడుతుందేమో లేదా ఆరు మ్యాచ్లు ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది ఇక్కడైనా టీమిండియా ప్లేయింగ్ ని ఫిక్స్ చేయాలి ఇలా ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ ని మారుస్తూ పోవడం కరెక్ట్ కాదు ప్రతి పొజిషన్కి బ్యాకప్ ప్లేయర్స్ కావాలనుకోవడం మంచిదే అయితే ప్రతి మ్యాచ్లోనూ ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు పాక్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ లేకపోవడం నాకు షాక్ ని కలగజేసింది ఎందుకంటే రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్ మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అవసరం చాలా ఉంటుంది టీమిండియాలో చాలా మంది రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు అందుకే రిషబ్ పంత్ కీ ప్లేయర్ అతను ఓపెనింగ్ కూడా చేయగలడు మిడిల్ ఆర్డర్ లో ఆడగలడు డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేయగలడు అయితే అతను ఎక్కువ కాలం పక్కన పెట్టలేరు నా ఉద్దేశంలో ఇప్పటికీ దినేష్ కార్తిక్ అంటే రిషబ్ పంత్ ని ఆడించడం చాలా ముఖ్యం అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్